డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దస్తావేజు లేఖర్ల సంఘం పెండౌన్ కార్యక్రమాన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేఖర్ల వ్యవస్థ బ్రిటిష్ వారు 1906 సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని నేటి వరకు కొనసాగుతుందని కానీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రైమ్ 2.0 వల్ల దస్తావేజు లేఖర్ల వ్యవస్థ దస్తావేజు స్వరూపం నాశనం అయిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 296 సబ్ రిజిస్టర్ ఆఫీసులో దాదాపు 30,000 మంది లేఖర్లు వారి సహాయకులు స్టాంపు వెండర్లు డీటీపీ ఆపరేటర్లు రోడ్డును పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రైమ్ 2.0 వ్యవస్థ వల్ల పూర్వం బ్రిటిష్ కాలం నాటి దస్తావేజు పోయి తెల్ల కాగితంపై దస్తావేజులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం దస్తావేజు లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మల్లిడి సాయిబాబా రెడ్డి. దస్తావేజు లేఖర్ని. నేను 1997లో లైసెన్స్ పొంది ఉన్నాను. అప్పటి నుంచే కూడా ఇప్పటి వరకు దస్తావేజులు రాస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏయో నూతన విధానాలంటూ రకరకాలుగా తీసుకువస్తూనే ఉన్నారు. ఈ ప్రైమ్ టూ అనేటటువంటి వ్యవహారం పెడతా ఉండి ఈ స్టాంపింగ్ అనే విధానంలో కూడా పెడతా ఉండి ఒరిజినల్గా ఉన్న స్టాంపులను కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళు పెట్టే విధానంలో అది డాక్యుమెంట్ ఒరిజినల్లా డూప్లికేటా అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్న స్థితి కనిపిస్తుంది. మనం బ్యాంక్కి మార్టిగేజ్ చేసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ ఒరిజినల్లా డూప్లికేటా లేదంటే దీని మీద మనం లోన్ ఇవ్వాలా లోన్ ఇవ్వక్కర్లేదా అనే సందిగ్ధత కూడా ఏర్పడుతూ ఉంది. దీనివల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నేను ఈ విధంగా ఈ పరిముఖంగా మా లేఖల యొక్క నిరసన పరముఖంగా నేను తెలియజేస్తున్నాను. దస్తావేజు యొక్క వైశిష్ట్యత గురించి చెప్పాలంటే భారత స్టాంప్ చట్టం 1908 ప్రకారం వాళ్ళు పొందుపరిచిన బ్రిటిష్ వాడు పొందుపరిచిన దాంట్లో కూడా దస్తావేజు లేఖరణ అనే ఒక అతను పేర్కొంటూ అతనికి ప్రత్యేకంగా ఒక పుస్తకం కేటాయిస్తూ దస్తావేజు లేఖర ఏం చేయాలి అతని యొక్క విశిష్టత కూడా పేర్కొంటూ ఒక ఏర్పాటు జరిగింది. కాలక్రమంలో ఈ కంప్యూటర్లో ఈ యుగాల్లో 2001లో అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దస్తావేజు లేఖర్ అనే అతను ఉండకూడదనే విషయంతో దస్తావేజు లేఖర్ యొక్క లైసెన్సులు రద్దు చేసి దాన్ని పునరుద్ధరించే ఏర్పాటు ఏ విధంగానూ చేయలేదు. కానీ కాలక్రమంలో 2008లో రాజశేఖర రెడ్డి దానికి రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ పునరాలోచించే ప్రక్రియలో భాగంగా చేసిన ప్రజల మరి అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క నిబంధనల గురించి మళ్ళీ దాన్ని ఎక్కడా మానేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో 2001లో దస్తావేజు లేఖర్ లైసెన్స్ రద్దు చేసిన 2001 నుంచి 2023 ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 293 ఆఫీసుల్లో మా సర్వీసులు అంటే దస్తావేజు యొక్క లేఖర్ యొక్క సర్వీసులు కొనసాగుతున్నాయి. ప్రజలను మేమేమి ప్రజలకి ఉపయోగం జరిగితే దస్తావేజు లేఖర్ అనేవాడు ముందుంటాడో 1985 నుంచి కూడా ఈ దస్తావేజు లేఖర్ కొనసాగుతున్నాడు. దస్తావేజు లేఖర్ ఎక్కడా మేమేమి మమ్మల్ని కొనసాగిస్తూ ఎటువంటి ఏర్పాటు జరిగినా ఇంత కొత్త రకాలైన ఏర్పాట్లు వచ్చినా మమ్మల్ని కొనసాగిస్తూ చేయమని మేము సవినయంగా కోరుకుంటున్నాం.